ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం డాక్టర్ సురేష్ గారు నమస్కారంలో మరి మనం గోదళ్లలో చూసినట్లయితే కడుపుబ్బుడు అనే సమస్య ఉన్నది ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇది ఎక్కువైంది మరి ఈ గోదలల్లా లేక పశువులలో ఈ కడుపుబ్బడం అనేది ఎందుకు వస్తుంది అసలు ఏ కారణాల వల్ల ఈ కడుపుబ్బుతుంది మరి ముఖ్యంగా పశువులు అనేటువంటివి ఇవి నిమరు వేసే జంతువులు ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా నిమ్మరవేసే జంతువులు దీంట్లో జీర్ణక్రియ అనేటువంటిది ఒక నాలుగు భాగాలుగా ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తాయంటే పశువులు ఎంతైతే గడ్డి కానీ మేత కానీ దాన కానీ ఎంత పెడితే అంత ఫస్ట్ తినేస్తుంటుంది తినేసిన తర్వాత తిన్నదాన్ని కడుపులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని నోట్లోకి తెచ్చి కరిగించడం జరుగుతుంది దీన్నే నెమరు వేసే పద్ధతి అంటుంటాం మనం నెమరు వేసిన తర్వాతనే ఇది దీనికి పశువుకు జీర్ణం అవుతుంది మొత్తం కాబట్టి మనం పశువుకు ఎంత దానేస్తే అంత తినడము ఎంత గడ్డేస్తే అంత తినడము అనేటువంటిది ఎక్కువ మోతాదులో తింటాయి కాబట్టి అది అజీర్ణమై కడుపు ఉబ్బటం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ కడుపు ఉబ్బటము రెండు రకాల కారణాలు ఉంటాయి అజీర్ణము ఒకటి అదేవిధంగా గ్యాస్ ఎక్కువ కావడము ఒకటి రెండు వాటిలో అంటే ఫ్రోతి బ్లోట్ అంటుంటాం అంటే నురుగు ఎక్కువ కావడము ఈ నురుగు ఎక్కువ కావడం వల్ల కూడా ఈ కడుపు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ కడుపులో గ్యాస్ ఎక్కువ కావడం వల్ల కూడా కడుపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా దాన ఎక్కువ పెట్టడము లేదా గడ్డి ఎక్కువ తినడము నీళ్లు ఎక్కువ తాగడము ఇట్లాంటి వాటి వల్ల కూడా కడుపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది అయితే మరి ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఏమైనా భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ ఇస్తాల్లో పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం కదా అవును మరి పశువులు కూడా ప్లాస్టిక్ని నములుతున్నాయి మరి ఈ ప్లాస్టిక్తోనే ఏమైనా కడుపుబ్బే అవకాశం ఉన్నదా ముఖ్యంగా ఇప్పుడు మనం చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలు చూసుకున్నట్లయితే పశువులలో ప్లాస్టిక్ అనేటువంటిది తినడం జరుగుతుంది ప్లాస్టిక్ బట్టలు అదేవిధంగా తాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా తింటుంటాయి ఎందుకంటే ఈ వీటికి సరి అయినటువంటి గడ్డి దొరకకపోవడం ఒకటి కారణం రెండోది ఏమంటే ఫాస్ఫరస్ అనే లవణము తక్కువ కావడం దీన్ని పైక అంటుంటాం ఫాస్ఫరస్ ఎప్పుడైతే పశువులకు తక్కువ అవుతుందో దానికి ఏది పడితే అది తినడానికి చూస్తుంటుంది ఈ పైకా వ్యాధి అనేటువంటిది ఒకటి వస్తుంది లవణ లోపం వల్ల ఇట్లాంటి అప్పుడు ప్లాస్టిక్ తాళ్ళు బట్టలు తినడం వల్ల పశువులలో జీర్ణం అనేటువంటిది సరిగా కాదు జీర్ణక్రియ మొత్తం ఆ ప్లాస్టిక్ అనేటువంటిది ఒక లాగా ఏర్పడిపోతుంది మొత్తం చుట్టుకొని ఉంటుంది అది ఏదైతే రూమెన్ ఉంటుందో రూమెన్ అనేటువంటి దాంట్లో మొత్తం ప్లాస్టిక్ అనేటువంటిది ఒక పెద్ద బాల్ లాగా తయారైపోయి జీర్ణక్రియకు ఆటంకం కలగజేస్తుంది దానివల్ల కడుపు ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వస్తుందో ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఏదైతే పిండం ఉంటుందో పిండం కూడా సరిగా అభివృద్ధి చెందకపోవడం అనేటువంటిది మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం ప్లాస్టిక్ ఉండడం వల్ల పిండం అభివృద్ధి చెందక చిన్నగా ఉండడము దూడలు చిన్నగా పుట్టడము ఆవులలో గేదెలలో ఇట్లాంటివి మనం గమనిస్తున్నాం కడుపు ఉబ్బడం అనేటువంటిది ఈ ప్లాస్టిక్ తినడం వల్ల చాలా విపరీతంగా ఉంటుంది మనము ఏం చికిత్స చేసినా కానీ అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది తగ్గకుండా ఇది కంటిన్యూస్గా కడుపుబడమైనటువంటి జరుగుతుంటుంది అంటే మరి ఇప్పుడు కొందరు అన్నం కూడా పెడుతుంటారు కదా అవును అది పెడితే మంచిగానే మరి పశువులకు అన్నం పెడితే కూడా కడుపు పోతుంది పశువులకు ఓన్లీ గడ్డి దాన అనేటువంటిదే ముఖ్యం అది కాకుండా మనము అన్నం కానివ్వండి కూరలు ఈ పప్పు మిగిలిపోయినటువంటి ఏవైనా ఫంక్షన్స్ జరుగుతాయో మన దగ్గర భోజనాలు జరిగినప్పుడు ఈ ఫంక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలు మిగిలిన ఆహార పదార్థాలు అన్నం కానివ్వండి ఆ స్వీట్స్ కానివ్వండి లేకపోతే ఆయిల్ కానివ్వండి తర్వాత బజ్జీలు తర్వాత ఈ పప్పు కానివ్వండి కూరలు కానివ్వండి ఇవన్నిటిని కూడా పశువులకు వేస్తున్నారు కానీ ఇది చాలా తప్పు వీటిని ఏం చేయాలంటే నీళ్లలో వేయాలి లేకపోతే భూమిలో పూడ్చివేయాలి కానీ మనం పశువులకి వేస్తే ఏమవుతుందంటే పశువులు అన్నం తిన్న తర్వాత కడుపు ఇవ్వడం జరుగుతుంది కడుపు ఇవ్వడం జరిగి దీంట్లో ఏమైతుందంటే లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువ అయిపోయి పశువు కాళ్ళు పడిపోవడము కడుపు ఉబ్బి పశువు ఏదైతే కడుపులో ఉన్నటువంటి ఆ ద్రవ పదార్థాలు ఉంటాయో అవి ముక్కులకెళ్ళి రావడము చివరికి పశువు చనిపోవడం జరుగుతుంది ఇట్లా అన్నం అనేటువంటిది పశువులకు వేయకూడదు అన్నం కానీ కూరలు కానీ పప్పు కానీ ఏవైనా స్వీట్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా వేయద్దు పశువులు గడ్డి తిని బతికేవి గడ్డి దాన మాత్రమే వేయాలి మిగతావి ఏవి కూడా పెట్టకూడదు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం మరి ఈ గడ్డి మందు కొట్టడం కానీ ఇంకా చేన్ల పురుగు మందులు కొట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా మరి అవి తిన్నప్పుడు దానుకోకుండా విష పదార్థాలు కడుపు లోపలికి వెళ్ళినప్పుడు కడుపు ఉబ్బే అవకాశం ఉన్నదా ముఖ్యంగా రైతులు ఏం చేస్తుంటారంటే విత్తనాలు వేసే సమయంలో కానీ లేదా ఫెస్టిసైడ్స్ కొట్టేటప్పుడు కానీ రైతులు అజాగ్రత్తల వల్ల కొన్ని అంటే ఆ విష పదార్థాలు ఏవైతే ఇప్పుడు యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి లేకపోతే కార్బోఫ్యూరాన్ గుళికలు కానివ్వండి అదే టిమేట్ అంటుంటాం కదా అది తర్వాత మనము రైజోబియం అనేటువంటి కల్చర్ కానివ్వండి ఇట్లాంటివి అన్నీ కూడా ఫెస్టిసైడ్స్ ఇప్పుడు ఏం అంటే రైతులు డ్రమ్ డ్రమ్లో కలిపేసి ఉంచుతుండ్రు అనుకోకుండా పశువులు పోయి తాగేస్తున్నవి ఇట్లా ఈ విష పదార్థాలు తాగడం వల్ల ఇమీడియట్గా పశువులకు కడుపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది పశువు చనిపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా జొన్న లేప తినడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఏదైతే జొన్న కట్ చేస్తామో జొన్న కట్ చేసిన తర్వాత మళ్ళీ మొలుస్తుంటుంది ఆ లేప తినడం హైడ్రోజన్ సైనైడ్ పాయిజన్ అనేటువంటిది వస్తుంటుంది ముఖ్యంగా ఈ యూరియా డిఏపి పెస్టిసైడ్స్ అదేవిధంగా జొన్న లేప ఇట్లాంటి విష పదార్థాలకు గురైనప్పుడు పశువులలో కడుపు తర్వాత తొందరగా పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రైతులు ఈ ఫెస్టిసైడ్స్ డిఏపి యూరియా ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా మనము పశువులకు దూరంగా ఉంచుకునేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా పశువు కానీ ఈ కడుపు ఉబ్బినట్టు మనం గమనించినప్పుడు మొదటగా అంటే ప్రథమ చికిత్స ఏమేమి చేయాలా ఎట్లా చేయాలంటారు ముఖ్యంగా ప్రథమ చికిత్సలో పశువుకు కడుపు ఉబ్బడం అనేటువంటిది జరిగినప్పుడు పశువుకు నీళ్లు పెట్టడం మేత పెట్టడం బంద్ చేయాలి ఫస్ట్ ఆపేయాల ఆపేయాలి నీళ్ళు పెడితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ పశువు ఏం తిన్నదో దాన్ని మనము తెలుసుకున్నట్లయితే దానికి యాంటీడోట్గా మనం ఇవ్వచ్చు ఉదాహరణకు మనకు యూరియా తిన్నదనుకోండి యూరియా తిన్నప్పుడు మనం చింతపులుసు అనేటువంటిది తాపచ్చు అన్నం తిన్నది అనుకోండి సోడా తింటే మనకు లాక్టిక్ యాసిడ్ ఉంది కదా సోడా తినిపించడం వల్ల దాన్ని డైల్యూట్ చేయొచ్చు ఇట్లా మనం పశువు ఏం తిన్నది అనేటువంటిది గమనించినట్లయితే దానికి తగినటువంటి చికిత్స చేసుకోవచ్చు కడుపు ఇవ్వడం సాధారణంగా ఏమైనా గడ్డిలో ఏమైనా దొరికి కడుపు అనేటువంటి జరిగినప్పుడు ముఖ్యంగా మనము మన దగ్గర ఉండేటువంటి నూనె కానివ్వండి ఆముదం నూనె కానివ్వండి తాపాలి అరకిలో నుంచి ఒక కిలో వరకు నూనె దాపినట్లయితే పశువు కడుపు ఇవ్వడం అది తగ్గిపోతుంది ఒక ముప్పై నలభై నిమిషాలలో కడుపు బడం అనేటువంటిది తగ్గిపోతుంది ఇట్లా మనము అది ఏం తిన్నది అనే దాన్ని బట్టి మనం చేసుకోవాలి ఒకవేళ అజీర్ణం ఉన్నది అనుకోండి అజీర్ణం ఉన్నప్పుడు దాంట్లో ఈ నురుగు ఎక్కువస్తుంటుంది ఫ్రోత్ అంటే ఈ ఫెర్మెంటేషన్ ఎక్కువ కావడాన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ మందుల్ని మనము ఇంజెక్షన్ రూపంలో కానీ లేదా ట్యాబ్లెట్స్ రూపంలో కానీ తినిపించడం చేసినట్లయితే యాంటీబయాటిక్స్లో ముఖ్యంగా టెట్రాసైక్లిన్ మందుల్ని వాడినట్లయితే మనము బడంని తగ్గించుకోవచ్చు ఇట్లా మనము దానికి తగినటువంటి చికిత్స చేసుకోవాలి ఉదాహరణకు హైడ్రోజన్ సైనైడ్ ఏదైతే జొన్న లేప తిన్నదో జొన్న లేప తిన్నప్పుడు మనం మామూలుగా దానికి పశువుకు నీళ్లు పెట్టకుండా ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ నీళ్లు అనుకోండి నీళ్లు తాగితే ఇమీడియట్గా కడుపు ఉబ్బి చనిపోవడం జరుగుతుంది అట్లాంటప్పుడు దానికి యాంటీడోటిగా హైపో అనేటువంటి ద్రావణాన్ని మనము ఇవ్వవలసి ఉంటుంది ఏదైతే తిన్నదో దాన్ని బట్టి మనం చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క పశువు చూసినట్లయితే పదే పదే కడుపుబ్బినట్టు ఉంటుంది ఆ పదే పదే కడుపుబ్బుడుకు ఏమన్నా ఇలా ప్రతిసారి మనకు కడుపుబ్బడము అనేటువంటిది జరుగుతుంటుంది అనుకోండి పశువు ఏదైనా ఫారెన్ బాడీ ఏదైనా తిని ఉంటుంది అంటే ప్లాస్టిక్ తిని ఉండవచ్చు లేకపోతే తాళ్ళు తిని ఉండొచ్చు లేకపోతే మొలలు కానీ ఇట్లాంటివి లోపల ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పదే పదే మనకు కడుపుబ్బడము పశువులో జరిగినప్పుడు దీనికి పశువు యొక్క కడుపుని కోత పెట్టి అంటే సర్జరీ ద్వారా రూమెనాటమీ అంటుంటాం దాన్ని సర్జరీ ద్వారా దాన్ని పశువులో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ప్లాస్టిక్ని కానీ బట్టల్ని కానీ తాళ్ళని కానీ లేకపోతే ఏదైనా మొలలు కానీ ఇట్లాంటివి ఉంటే తీసివేయడం అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటివి మనం రూమెనాటమీ సర్జరీ ద్వారా మనం చికిత్స చేసుకోవచ్చు మరి కడుపునప్పుడు ఒక్కోసారి ఈ పశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా అవును మరి ఈ కడుపు ఉబ్బడాన్ని అసలు ఎలా నివారించవచ్చు మరి పశువులు కడుపుబ్బకుండా ఉండాలంటే ముఖ్యంగా పెంపకందారులు కానీ యవసందారులు కానీ ఎసుంటెసు జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి ముఖ్యంగా పశువుకు ఒక ముప్పై నుంచి నలభై కేజీల గడ్డి అవసరము అంతే గడ్డి ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ తింటుంది కానీ జీర్ణం కాదు అట్లాంటప్పుడు కడుపు ఉబ్బడం జరుగుతుంది అదేవిధంగా దాన దాన మనకు పశువులకు ఎంత ఇవ్వాల్సి ఉంటుందో అంటే దాని పాల దిగుబడిని బట్టి అంతే ఇవ్వాలి మూడు నాలుగు కిలోలు అవసరం ఉంటే మూడు నాలుగు కిలోలే ఇవ్వాలి అంతకంటే పది కిలోలు ఇస్తే కూడా పది కిలోలు తింటుంది దాన కానీ దానికి జీర్ణం కాదు కడుపు ఇవ్వడం జరుగుతుంది అట్లా మనకు దాన మోతాదు కానివ్వండి గడ్డి కానివ్వండి అదేవిధంగా వేరే విష పదార్థాలు ఏవైనా తిన్నప్పుడు కడుపు ఇవ్వడం జరుగుతుంది ఆ విష పదార్థాలని మనము పశువులకు దొరకకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫెస్టిసైడ్సు ఫర్టిలైజర్సు ఈ రైజోబియం కల్చరు అదేవిధంగా టిమెట్ ఈ యూరియా డిఏపి ఇట్లాంటివి కూడా పశువులకు దొరకకుండా జాగ్రత్తగా మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పశువులలో కడుపుబ్బడాన్ని మనం నివారించుకోవచ్చు చాలా మంచిదండి సురేష్ గారు ఈ గోదలలో లేక కడుపు కడుపుబ్బడం మరి ఆ కడుపునప్పుడు మనం ఎసుంటి చికిత్స అంటే ఇలా చేయాలను మంచిగా చెప్పిండ్రు మరి వ్యవసందారులు ముఖ్యంగా పశువుల పెంపకందారులు ఈ ముచ్చట్లను ఈని తమ పశువులను ఈ కడుపుబ్బుడి నుంచి కాపాడుకొని పశువుల్ని మంచిగా పెంచుకొని లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదములు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా